ఆ పార్టీకి జాతీయ హోదా దక్కాలంటే తెలంగాణతో పాటు మరో రెండు మూడు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు సాధించాల్సి ఉంటుంది దీనికోసం ఆయన ఏపీతో పాటు కర్ణాటక మహారాష్ట్రలను ఎంచుకున్నారు దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ జాతీయ పార్టీ ఏపీలో పోటీ చేయనుంది ఏపీలో వైసీపీని ఢీకొట్టాలంటే టీడీపీ బలం ఒక్కటి సరిపోదని భావిస్తున్న చంద్రబాబు బీజేపీ జనసేన వైపు చూస్తున్న విషయం తెలిసిందే టీడీపీతో పొత్తుకు బీజేపీ సస్యమేరా అంటోంది కానీ పవన్ కళ్యాణ్ సుముఖంగానే ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనిచ్చేది లేదని చెబుతున్న పవన్ కళ్యాణ్ బీజేపీ చివరక్షణంలోనైనా టీడీపీతో కలవకపోతుందా అని చూస్తున్నారు అందుకే ఆయన బీజేపీతో కలిసి ఉంటూనే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు బీజేపీ టీడీపీతో కలవకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ కమలంతో కటి చెప్పేసి టిడిపితో జతకట్టే అవకాశం లేకపోలేదు ఈ పరిస్థితుల్లో కేసీఆర్ పార్టీ ఏపీలో పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం ఖాయం కేసీఆర్ కు పవన్ కళ్యాణ్ అంటే సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగానే జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్న ఆయన పవన్ తో కలిసే అవకాశం లేదు పవన్ బీజేపీ నుంచి బయటకు వచ్చినా ఆయన టీడీపీతో కలుస్తారు కాబట్టి చంద్రబాబు అంటే ఒంటికాలు పేలేసే కేసీఆర్ ఆ కూటమితో దతకట్టడం అసాధ్యం ఈ పరిస్థితుల్లో కేసీఆర్ తెలంగాణలో మాదిరిగా ఇక్కడ కూడా వామపక్షాలను కలుపుకుని పోటీ చేయడం ఖాయం దీంతో కేసీఆర్ పార్టీ వామపక్షాలు ఒకవైపు టీడీపీ జనసేన కూటమి మరోవైపు వైసీపీ బీజేపీ విడివిడిగా పోటీ పడే అవకాశం ఉంది ఈ పోటీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అంతిమంగా టీడీపీకి నష్టం వైసీపీకి లాభం కలగడం ఖాయం ఇక పూర్తి వివరాల్లోకి వెళితే కేసీఆర్ ఏపీ పైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే ఆయన జాతీయ పార్టీ ప్రకటన ఇక లాంఛనమే పార్టీ పేరు లక్ష్యం పైన క్లారిటీ వచ్చేసింది తెలంగాణ ప్రాంత పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ఇక జాతీయ పార్టీగా మారబోతోంది జాతీయ పార్టీగా గుర్తింపు దక్కించుకోవాలంటే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓట్లు సీట్లు సాధించాలి కనీసం మూడు రాష్ట్రాల్లో రెండు శాతం లోక్సభ సీట్లు సాధించాలి లేదా నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలి అందులో భాగంగా కేసీఆర్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు పార్టీ ప్రకటన తర్వాత దేశవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు విజయదశమి రోజు మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాలకు కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్నారు తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికారంలోకి వస్తామనే ధీమాల్లో సీఎం కేసీఆర్ ఉన్నారు తాజాగా జరిగిన పార్టీ నేతల సమావేశంలో పొరుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ పైన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు జాతీయ పార్టీ ఏర్పాటయ్యేక ప్రధానంగా తెలంగాణతో పాటు ఏపీ మహారాష్ట్ర కర్ణాటకలపై దృష్టి సారించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి వందకు పైగా లోక్సభ సీట్లు ఉన్నాయని వీటిలో యాభై అరవై స్థానాలు గెలుస్తామని కేసీఆర్ ధీమాతో ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి మహారాష్ట్రలోని రైతు ఓటింగ్ పైన కేసీఆర్ ఆశలు పెట్టుకున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి మహారాష్ట్రలో మరట్వాడ ప్రాంతం కర్ణాటకలోని తెలుగు ప్రాంతాలు బెంగళూరు వంటి నగరాల్లో పార్టీకి ఆదరణ ఉంటుందని కేసీఆర్ ఈ భేటీలో అభిప్రాయపడ్డారు తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి మరెక్కడా లేదని చెప్పుకొచ్చారు తెలంగాణ అభివృద్ధి ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమం గురించి ప్రచారం చేస్తూ దేశవ్యాప్తంగా ఎలాగే చేస్తామంటే జనం ఆదరణ లభిస్తుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు జాతీయ పార్టీగా ఏర్పడ్డాక తెలంగాణలో సైతం ఇప్పుడున్న సభ్యత్వం సరిపోదని భారీగా పార్టీ సభ్యత్వం పెంచాలని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు అయితే కేసీఆర్ తన పార్టీ విస్తరణలో భాగంగా ఏపీలోని అంశాలు రాజకీయ పరిస్థితులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఏపీలోని ఓట్లు తనకు ఖాయమనే అంచనాతో ఉన్నట్లుగా తెలుస్తోంది తెలుగు రాష్ట్రంగా ఉన్న ఏపీలో ఇప్పుడు కేసీఆర్ ఎటువంటి ముందుకు వస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ తన రాజకీయ అడుగులు వేస్తున్నారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రాంతీయ పార్టీల అధినేతలతో రాజకీయాలపై చర్చించిన కేసీఆర్ ఏపీ సీఎం తో చర్చలు మాత్రం చేయలేదు సీఎం ఇప్పటికీ బీజేపీతో సఖ్యతగా ఉండడమే దీనికి కారణంగా చెబుతున్నారు ఏపీలో ఓట్లు సాధించాలంటే హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ మూలాలు ఉన్న వారితో పాటుగా రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిసిన ఖమ్మం జిల్లా గ్రామాల నుంచి మద్దతు ఉంటుందని అంచనా వేస్తున్నారు తాజాగా ఆ గ్రామాల ప్రజలు సైతం తమను తెలంగాణలో కలపాలనే డిమాండ్ ను తెర మీద తీసుకొచ్చారు అదే సమయంలో కేసీఆర్ పార్టీ విస్తరించాలంటే సీఎం జగన్ వైఖరి క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ఏ పార్టీతోనూ ఏ ఫ్రంట్ లోనూ భాగస్వాములు కాబోమని స్పష్టం చేశారు హైదరాబాద్ కేంద్రంగా స్థిరపడిన ఏపీ ప్రాంతానికి చెందిన వారిని ఆకట్టుకుంటూ ఏపీలోను ఓట్లు సాధించడమే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది ఏపీలోనూ కేసీఆర్ కు మద్దతు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సీఎం జగన్ చంద్రబాబు ఇద్దరికీ ప్రతిష్టాత్మకమే అయితే కేసీఆర్ హైదరాబాద్ కేంద్రంగా స్థిరపడిన ఏపీ ప్రాంతాల వారిని టార్గెట్ చేయడంతో టీడీపీ బాగా నష్టపోయే పరిస్థితి ఏర్పడనుంది అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేక కేసీఆర్ చీల్చే అవకాశం ఉండడంతో ఇది చంద్రబాబుకు తీవ్ర నష్టం కలిగించే అంశంగా మారనుంది కేసీఆర్ ఏపీ ఎంట్రీ చంద్రబాబుకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం కనిపిస్తోంది